అరెస్ట్ ని తీవ్రంగా తెలుగుదేశం పార్టీ ఖండిస్తుంది. ఇక్కడే కాదు, రాష్ట్రం అంతా కూడా అనేక నిరసన జరుపుతున్నారు. ఆయనతో చదువుకున్న విద్యార్థులైతే, అదే రకంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితే నేను తీవ్రంగా ఖండిస్తున్నాం. 3 సంవత్సరాల నుంచి ఆయన మీద ఎదికారు, మొత్తం కలిసి ఏమైనా పొలాలు ఉన్నాయా కోట్ల ఇరికిస్తామని. ఈ రోజుకు దొరకకుండా తెలిసి కేవలం ఈ రోజు వాళ్ళ పెద్ద వర్ధంతి. కనీసం కట్టసి లేని పరిచబాల ముఖ్యమంత్రి పొట్టోడు. ఈ రాష్ట్రంలో పొట్టోడు ఎవరంటే ముఖ్యమంత్రుల కల్లా పొట్టు ముఖ్యమంత్రి వీరి జగన్మోహన్ రెడ్డి గారు. కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా ఎక్కడో రింగ్ రోడ్ తిప్పారంట. ఈ నితిన్ తిప్పారా? ఈ లప్ప తిప్పాడు హైదరాబాద్ లో 100 దగ్గర. అంతేగాని దాని మీద కక్ష పెట్టుకుని నారాయణ గారిని అరెస్ట్ చేసి పేపర్ లీక్ అయిందని వాళ్ళ భార్యను అరెస్ట్ చేశారు. ఒరే చేతగారి ముఖ్యమంత్రి, ఎప్పుడైనా విద్యార్థి దశ నుంచి ఉద్యమాలు చేస్తున్నా, ఎప్పుడైనా పేపర్ లీక్ అయితే ఆ మంత్రి రాజీనామా చేయాలి, అక్కడ రాజీనామా చేయాలి. అది కట్టసి నారాయణ గారిని కాదు, ఈ సిగ్గులేని తరానికి నిజంగా రాష్ట ప్రజలు ఈ నోట్లో వస్తున్నారు. ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఒకటే నువ్వు గుర్తుపెట్టుకో, ఈరోజు నారాయణ గారు ఇరికిచ్చావు, నీకేమీ దొరకరా. ఏమేమి దొరికినప్పుడు మన దాకా వచ్చినా నిరికించి లాస్ట్ ఏమీ లేదన్నావు. ఇప్పుడు ఏమీ దొరకలేదని చంద్రబాబు నాయుడు గారు నిరికించావు, అదే రకంగా నారాయణ గారు అరెస్ట్ చేస్తున్నావు. నేను మీకు ఒకటే హెచ్చరిస్తున్నావు, బాధుడే బాధుడు కార్యక్రమానికి నీ ఒళ్ళు బాధేశారు జనం. నీకు అర్థమైపోయింది, తెలుగుదేశాన్ని భయపెట్టాలని ఈ పనులు చేస్తున్నావు. నీ అప్ప తరం గాల చంద్రబాబు నాయుడు నిరికించడానికి, నీ అప్ప రాజశేఖర్ తరం గాల. ఈ రోజు రాజారెడ్డి రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టి నిధులు వేస్తే సుభ్లక్షితం పేపర్ చూస్తే ఒక రేపన్నా ఉండాలా, ఒక హత్యన్నా ఉండాలా. పేపర్లో ఇదే ఉండేది, నీ పరిపాలన ఇదేనా? ఒకటే చెప్తున్నా, ఖబర్దార్ పొట్టి ముఖ్యమంత్రి. నువ్వు అనుకుంటావేమో నారాయణ అరెస్టుతో తెలుగుదేశం కార్యకర్తలు భయపెడతామని. ఈ బాబు తరం కాదు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రక్తాన్ని చిందించిన తరం చేస్తాం. నేను చెప్తున్నా, ఇప్పటికైనా నారాయణ గారిని మర్యాదగా బేషరతుగా విడుదల చేయండి. చంద్రబాబు మీద పెట్టిన కేసు ఉపసంహరించుకోండి. లేని పరిస్థితుల్లో నెల్లూరు పెన్నాలో పారేది నీళ్లు కాదు, రక్తం అని కూడా హెచ్చరిస్తున్నా ఈ పొట్టి ముఖ్యమంత్రి. ఒరే పొట్టి ముఖ్యమంత్రి, నిన్ను చెట్టు కట్టేసే రోజు దగ్గరికి వచ్చినాయి, నీ అంతు చూస్తామని కూడా హెచ్చరిస్తున్నా.